నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు కావస్తాం. ఈ 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దౌర్జన్యాలు, దహనకాండలు, అల్లర్లు, మానభంగాలు, ఇలాగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎప్పుడు కూడా లేని విధంగా అగ్నిగుండంలో మారుస్తూ ఉన్నారు. గతంలో లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఇవాళ క్లియర్గా తేటతెల్లం అవుతా ఉంది. ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయని సాక్షాత్తు మరి జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రొటెస్ట్ కార్యక్రమం దేశం అంతా కూడా అక్కడ ఉన్న ఎంపీలకి ప్రభుత్వాలకి తెలిసే విధంగా ఇక్కడ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, దీన్ని ఆపాలి అనే కార్యక్రమంతో ఆయన ఢిల్లీలో ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తే దాన్ని ఇష్యూ డైవర్షన్. అంటే లోకేష్ క్లియర్గానే చెప్పాడు, రెడ్ బుక్లో మేము రాసుకుంటున్నాము, రెడ్ బుక్ ప్రకారంగానే మేము రాజ్యాంగం చేస్తామని చెప్పింది, అలా చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే ఇష్యూ డైవర్షన్ చేసే కార్యక్రమం మదనపల్లిలో డైరెక్ట్గా చంద్రన్న ఫైల్స్ ఒకటి ఈ మధ్య కొత్తగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రన్న ఫైల్స్ అని మొదలుపెట్టాడు. అంటే ఏదో రకంగా సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు వాళ్ళు, ఆ సూపర్ సిక్స్ హామీల్ని డైవర్ట్ చేయాలి ప్రజలకి అని చంద్రన్న ఫైల్ స్టార్ట్ చేశాడు. మదనపల్లిలోనంట అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో రకంగా బురద జల్లాలా అనే కార్యక్రమం చేస్తూ, ఏదైతే ఎలక్షన్ టైంలో ల్యాండ్స్కి సంబంధించి ఆ ఇష్యూ జరిగిందో, ఏదైతే దాన్ని ఏంటన్నది ల్యాండ్ టైట్లింగ్ ఇష్యూ, దాన్ని ప్రభుత్వం అప్పుడున్న జగనన్న పైన ఏ రకంగా అయితే బురద జల్లారో సేమ్ అదే తరహాలో ఈ ఫైల్స్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జనాలు అందరూ కూడా నిజంగా నమ్మే విధంగా ఒక హెలికాప్టర్ని పెట్టి ఆ హెలికాప్టర్ మీద డీజీపీ గారిని, ఏదైతే సిఐడి చీఫ్ని, వీళ్ళందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా పంపించి మళ్ళీ ఏదో డాగ్ స్క్వాడ్ అంట ఇన్ని రకాల కార్యక్రమాలు చేశారే, ఇప్పుడు మరి మీ ప్రభుత్వం ఉంది కదా, నిజంగా అక్కడ ఏమన్నా అక్రమాలు కానీ అవకతవకలు కానీ జరిగితే ఈ పాడికి బయట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు పెద్దిరెడ్డి గారే ఛాలెంజ్ చేశారు, ఏదన్నా ఉంటే బయట పెట్టు అని సవాల్ ఇస్తారు, మరి దానికి ఏం చేసావు అని అంటే దానికి సమాధానం లేదు. మరి రెండోది ఏదైతే పోలవరం ప్రాజెక్టు, మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం ఆ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ గురించి ఎత్తుకుంటానే ఉన్నాం. ఒక పక్కన స్పిల్వే పనులు కంప్లీట్ కాలేదు, ఇంకో పక్కనేమో 2 కాఫర్ డ్యాములు పనులు కాలేదు, కంప్లీట్ కాకుండా నేను డయాఫ్రమ్ వాల్ ఎత్తుకున్నాడు, డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశాడు, వరదలు వస్తే ఆ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవుతుంది, ఆ ఏరియా అంతా కూడా స్కవర్స్ పడతాయని డే 1 నుంచి చెప్తానే ఉన్నాం. అది మొన్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, కెనడా నుంచి, అమెరికా నుంచి 4 వ్యక్తులు వచ్చారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క సూచనలతో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరిగింది, వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు డయాఫ్రమ్ వాల్ కట్టడంలో దానికి ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. రక్షణ చర్యలు అంటే ఏంటండి, డయాఫ్రమ్ వాల్కి రక్షణ ఏంటి, ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యామ్, వరదలు వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ మీదగా, ఎందుకంటే మెయిన్ డ్యామ్ కట్టేది బేస్మెంట్, అది ఫౌండేషన్ డయాఫ్రమ్ వాల్ అంటే, దానికి మెయిన్ డ్యామ్ కట్టే ముందర కాఫర్ డ్యాములు కడతారు, ఆ కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా ఇది కట్టారు. అంటే రక్షణ తీసుకోలేదంటే దానికి అర్థం ఏంటి, కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ఇది కట్టారని. అంటే 2017లో 18లో ఫ్లడ్స్ వచ్చినాయి, 17లో ఫ్లడ్స్ వచ్చినాయి, 19లో ఫ్లడ్స్ వచ్చినాయి, వీళ్ళు అప్పటికే 18 కల్లా వీళ్ళు డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు కదా, అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిదండి, చంద్రబాబు నాయుడు గారిది కాదా, జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపన చేశారని నిందలు ఎందుకు మోపుతున్నారు. అంటే 2018లో ఫ్లడ్స్ రాలేదా, 19లో ఫ్లడ్స్ రాలేదా, అప్పటికి మేము చెప్తానే ఉన్నాము కాఫర్ డ్యాము చిన్న చిన్న ఖాళీలు పెట్టారు, ఆ ఖాళీల్లో వచ్చిన వరద
ఒక కిలోమీటర్న్నర వెడల్పులోంచి రావాల్సిన నీరు హాఫ్ కిలోమీటర్లోంచి వస్తే ఏమవుతుందండి? వెలాసిటీ పెరిగిపోతుంది. ఆ వెలాసిటీ పెరగడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. అది క్లియర్గా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు. అది ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పుడున్న ప్రభుత్వం పైన మరకలు పడతాయని, మళ్ళీ కొత్తగా చంద్రన్న ఫైల్ నెంబర్ 2 ధౌళేశ్వరం ఫైల్స్ అని తీశారు. మరి ఆ ధౌళేశ్వరం ఫైల్స్లో అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది బాబు? ఎవరిది నాయన? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? ఇప్పుడు మీరు అధికారులను మార్చుకున్నారు కదా, కలెక్టర్లని, ఎస్పీలని, ఆర్డీఓల్ని మొత్తం అందరినీ మార్చారు కదా. మరి మార్చినప్పుడు ఇప్పుడు అధికారులు ఎవరున్నారు? ప్రభుత్వంలో మీరున్నారా, మేమున్నామా? ఇంకా ఇప్పటికీ మా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నిజంగా నమ్మే విధంగా ఈయన ఫైల్ నంబర్ 2 ధౌళేశ్వరం ఫైల్స్ అని తీశారు. పాపం ఎవరో నలుగురిని సస్పెండ్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా అక్కడ ఏమున్నాయి? ఒకవేళ ఇప్పుడు ఆ ఫైల్స్ తగలబెట్టారని అంటే దాని వెనకాల ఒక ఎల్లయ్యో పుల్లయ్యో లేకపోతే నేనో లేకపోతే ఇంకొకటి ఉండాలి కదా. మరి వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తగలబెట్టిచ్చారు అది చెప్పాలి కదా. ఇప్పుడు ఏదో మంత్రులు వెళ్ళిపోతున్నారు అక్కడికి, ఏదో తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చేసింది. అక్కడ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి అక్కడ భూములు కొనిన దాంట్లో ఏవో అక్రమాలు పాల్పడు ఏముంటే బయట పెట్టండి. క్లియర్గా చెప్తున్నాం, మీ అధికారులు, మీరు, మీ ప్రభుత్వం ఉంది కదా. ఏదో అమాయకులు నలుగురిని సస్పెండ్ చేసేస్తే కుదరదు. ఎవరున్నారు దీని వెనకాతల? ఏ భూములు కొన్నారు? ఆ భూములు ఏమేమి అక్రమాలు చేశారు? అవన్నీ బయట పెట్టండి. అంతేకాకుండా పోలవరం నింద ఇతని పైన పడుతుంది, ఈ తప్పిదాలు నింద ఇతని పైన పడుతుంది, చంద్రబాబు గారి పైన అని ఏదో రకంగా ఒక ఇష్యూ డైవర్షన్కి ఓ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. ఇంక ఇది కాకుండా ఏదైతే కరకట్ట ఫైల్స్కి సంబంధించి నిజంగా ఒక ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏదైతే విజయవాడ అవనిగడ్డ దగ్గర కరకట్ట కాలుష్య నియంత్రణకు సంబంధించి మళ్ళీ దాన్ని పెద్దిరెడ్డి గారి పైన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ క్లియర్గా చెప్తా ఉన్నా, అప్పుడున్న ఎన్టీఆర్ ఏది మొన్న రీసెంట్గా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏం చెప్పారు, ఆ కలెక్టర్ ఏం చెప్పారు అవి కూడా ఒకసారి మనం టీవీలో వీడియోలు చూద్దాం. ఏదో రకంగా వీళ్ళు సూపర్ 6 హామీలు నిలబెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి దాన్ని ఇష్యూ డైవర్షన్. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, ఆగస్టు 15వ తారీఖు కల్లా మేము ఫ్రీ బస్సులు ఇస్తామని. ఏం చేశారునండి మీ సూపర్ 6 హామీలు ఏం చేశారు? నిజంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, అమల్లో ఉన్న అమ్మఒడి ఏమైపోయిందండి? దానికి దిక్కుమొక్కు లేదు. విద్యా దీవెన ఏమైపోయిందండి? దానికి అతిగతి లేదు. వసతి దీవెన, రైతు భరోసా, ఇట్లా ఇన్ని కార్యక్రమాలు అమల్లో జరుగుతూ ఉన్నాయి. మరి జగనన్న ప్రభుత్వం ఉండి ఉంటే మరి ఇవన్నీ అయ్యాయి కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు రాష్ట్రం దివాలా తీస్తుంది, దివాలా తీస్తుందని. క్లియర్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మొత్తం అన్ని చూపించారు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చిన మేము చేసిన అప్పులన్నీ, 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులన్నీ, వివిధ కార్పొరేషన్లు అని చెప్తా ఉన్నారా, కార్పొరేషన్ ద్వారాగా కూడా మేము చేసిన అప్పులన్నీ అని క్లియర్గా చూపించారు. అది ఏకంగా బడ్జెట్లోనే ప్రవేశపెట్టారు కదా. ఇవన్నీ కూడా క్లియర్గా చూపించిన తర్వాత కూడా ఈయన చెప్తా ఉన్నాడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పుల పాలు. మరి అప్పులు పాలైపోయిందని నీకు తెలిసినప్పుడు నువ్వు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజల్ని ఎందుకు ఏమార్చావు అని అడుగుతా ఉన్నా, ప్రజల్ని ఎందుకు మోసం చేసావని అడుగుతా ఉన్నా. మరి చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు ఏ రకంగా తల్లికి వందనం అని చెప్తారు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామని ఎట్లా చెప్తారు? అదే రకంగా ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి నెల నెలా 1,500 రూపాయలు ఇస్తూ ఉంటాం అని చెప్పి ఎట్లా చెప్తారు? మీరు ప్రచారాల్లో ఇలానే వాడుకున్నారు, వాడుకుని ఏదో రకంగా అధికార పీఠం ఎక్కారు. ఎక్కిన తర్వాత ప్రజలకి మొండి చేయి చూపించారు. ఇంకా వ్యవస్థలు మారాలండి. రాజకీయాల్లో ఈ రకమైన రాజకీయ నాయకులు ఉన్నంతకాలం కూడా ప్రజల పరిస్థితి ఈ రకంగానే ఉంటాయి.